Thanks. Ah.
కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా
మరియు పేదింటి ఆడబిడ్డలు పురుడు పోసుకుంటే వాళ్ళకు కేసీఆర్ బిడ్డల రూపంలో కూడా వాళ్ళకి కావాల్సిన బట్టలు కానివ్వండి, క్రీమ్లు, సోపులు అన్నీ కూడా అందిస్తున్నారు. అలాంటి ఒక అవకాశాన్ని కూడా పేదింటి ఆడబిడ్డలందరూ సద్వినియోగం చేసుకోవాలి. మరియు మహిళలు ఏ రంగంలోనూ కూడా తీసిపోకుండా తక్కువ కాకుండా వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యాల గారి కుమార్తె అలా చెప్పడం కాకుండా మన జాగృతి అధినేత మన కల్వకుంట్ల కవితగ గారు నిజంగా తను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి యూఎస్లో, కానీ 2004లో తను ఇక్కడ రిటర్న్ వచ్చారు ఇండియాకి. వచ్చిన తక్కువ సమయంలోనే కొద్ది సమయంలోనే జాతీయ స్థాయి నాయకురాలుగా ఎదిగారు. తను తను ఒక మాటతోని తను ఒక ప్రేమతోని ఇవి నేర్చిన గలి గలి క్రీన పేరు పెట్టి పిలుస్తుంటారు. నేను గమనించాను ఒక్కసారి తను ఎవరి పేరైనా తనకు తెలుసుంటే తను ఇంకొక సంవత్సరం తర్వాత వచ్చినా తన పేరు పెట్టి పిలుస్తారు. అలాంటి ఒక మంచి ప్రేమ స్వభావం తనది. తన మాటతోనే ఒక ప్రజల్లో మాజీ పాపులేషన్లో ఒక ప్లేస్ని సంపాదించుకున్నాను. నన్ను ఇండియాలోనే 108 పిల్లర్స్తో నిర్మించింది ధన్వంతరి ఆలయం. అలాగే వేదాల గురించి కూడా చక్కగా, ఆయుర్వేదం గురించి కూడా ఇందాక నేను చూశాను ఆలయం కలిగి తిరిగి చాలా చక్కగా వివరించారు. చాలా మంచి మెసేజ్ ఇస్తుంది కూడా ఆ నేమ్లెట్స్ అన్నీ కూడా వాటి కింద ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఆయుర్వేదిక్ శ్లోకాస్ ఇంకా వాటి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా రాశారు. మీకు కూడా అందరూ ఒకసారి చక్కగా చూసుకోవచ్చు వాటిని. మరియు మీరు ఆధ్వర్యంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. మరియు మీ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరి ఒకసారి మా మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేమందరం కూడా గవర్నర్ దగ్గర నుండి అంటే ఈ రోజు వరకు కూడా మహిళా దినోత్సవ కార్యక్రమాలన్నీ ఒక ఫంక్షన్ లేదంటే ఆఫీసుల దగ్గరలో జరుపుకునేవారు. కానీ ధన్వంతరి ఆలయంలో సాక్షాత్తు ధనలక్ష్మి దేవి ముందు మనం జరుపుకోవడం చాలా సంతోషం. దేవత ముందు చూస్తూ ఉంటే అందరూ మేము చాలా చిన్న వయసు నాని కానీ కావాలి కానీ వీళ్ళందరూ చాలా పెద్దవారు. అష్టలక్ష్ములు అందరూ కూడా ఇక్కడే కొలువైనట్టుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే పురాతన కాలంలో స్త్రీలను గౌరవించ ఎక్కడైతే గౌరవపడతారో అక్కడ దేవతలు ఉంటారంటారు. తప్పకుండా ఈ ధన్వంతరి ఆలయంలో దేవతలు కొలువైనట్టుగా కనిపిస్తుంది ఈరోజు. ముఖ్యంగా వైశ్యాస గురించి చెప్పుకోవాలంటే అందరూ సంప్రదాయ బంధాన్ని గౌరవిస్తూనే వస్తున్నారు. కానీ వైశ్య కుటుంబంలో తల్లి బిడ్డ అందరినీ కూడా గౌరవిస్తారు. ఎందుకంటే వారు పూజ చేయని బయట కాదు నాకు తెలిసి వైశ్యాన్ని. కాబట్టి పూజకు ఎంత విలువనిస్తారో అదేవిధంగా తల్లిని, భార్యను, చెల్లెలు అందరినీ కూడా అంతే సమానంతో చూసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా అదే సోదరి భావంతో వెళ్తారు. కాబట్టి వైశ్య సోదరి పనులు కూడా అందరూ గౌరవిస్తారు. అందరికన్నా ఎక్కువ మన వైశ్య కుటుంబ అందరూ గౌరవిస్తారని మనం ఈ ధనలక్ష్మి టెంపుల్ ధన్వంతరి ఆలయంలో చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మహిళలందరం మనం ఏ వృత్తి విద్య ఎన్నో పిల్లలందరూ కూడా చిన్నప్పుడు వాళ్ళు 2 ఇయర్స్ రాగానే చేసుకుని పంపిస్తారు. అది స్టార్టింగ్ స్టేజ్. అక్కడ నుంచి భర్త మాని అయ్యో షర్టు బయట మొత్తం కంప్లీట్ చేసి బయట పంపించాలి, బయట భర్త వెళ్ళిపోతుంది. అందరినీ ఇంట్లో ఉన్న అందరు ఇంకొకముందు ఇల్లు చక్క పెట్టి బయట పంపించేసి ఇంట్లో ఉన్న ఆ తల్లి మాత్రం అందరు నిన్న తర్వాత అందరిని పంపించిన తర్వాత అందరి బాగోగులు చూసిన తర్వాతనే అప్పుడు ఆ కొంత ఆహారం తీసుకొని అందరి క్షేమం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఏకైక స్వరూపాలు స్త్రీ శక్తే అని చెప్పేసి పెద్దలు అమ్మగారు అన్ని కలిసి చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఆ బయటికి విషయం ఎన్ని కూడా అభినందన కడతారే అన్నికి విషయం ఆపి వెళ్ళి కలిసి తెలియజేస్తూ ఇక్కడికి చాలా మంది మహిళల్లో వారి పిల్లలు ఈ రోజుల్లో ఒక తల్లిగా మొబైల్ ఫోన్స్ వాళ్ళు ఎక్కువ వాస్తుందని చెప్పేసి మన గొప్పల కోసం స్కూళ్ళలో కంప్లీట్ చేస్తుంది. కానీ వాళ్ళకన్నా ఎక్కువ మనమే వాడతాం. ఎందుకంటే చాలా గిట్టిపాటి ఈ మధ్యలో ఉన్న సంఖ్యలో బాగా
మంది వీళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏపీ చూసుకున్న ఆఫా వస్తున్నారు. కాబట్టి ఇవి మన ముఖ్యమంత్రి గారు చేసిన రాజకీయాల్లో కానీ ఆ భగవంతుడు ఎప్పుడో అంత నాదీశ్వరుడు అని చెప్పేసి పార్వతి సగమానం దేవుని బాగా దేవుని శివుడు అని చెప్పేసి అలానే ఉన్నది. కాబట్టి ఆ యొక్క పురుషులు అందరూ ఇక్కడ ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ మహిళా దినోత్సవం అనేది ఒక స్పీచ్ ఈ సభల ద్వారా కాకుండా అనునిత్యం ఒక మహిళను మనం గౌరవించుకుంటే ఒక మహిళా శక్తిని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తా ఉంటే అనునిత్యం కూడా ఒక మహిళా దినోత్సవంగా జరుగుతుంది. కాబట్టి మహిళలు ఆడవాళ్ళకి ఎంత గౌరవం